ఏం చేస్తున్నారు చనివిడా ఎందుకు మీ మనవడి కూతురు కోసం మళ్ళీ చెప్పు మిక్సీ సౌండ్ వచ్చింది మళ్ళీ మిక్సీ సౌండ్ వచ్చింది మళ్ళీ చెప్పు మీ మునివరాలకి దాక్షాయిడి దాని పేరు ఇప్పుడు ముద్ద కూడా వినిపిస్తున్నావు మూడో నెల అవునా ఓకే మీ ముని మనవరాలు మీ కూతురి మనవరాలా నా కూతురు కొడుకు కూతురు అన్నమాట మీ కూతురి కొడుకు కూతురా ఓకే ఓకే సో చనివిడి ప్రిపేర్ చేస్తున్నారా మాధురి వాడి అమ్మ మా కూతురు కోడలు గీతా మాధురి అమ్మాయి అబ్బో పెద్ద సిఐపి అబ్బో సింగర్ సింగర్ సింగరా తింగరా పుట్టిన పిల్ల అబ్బో అదెంత అవుతుందో కవి చేసిన ఏమవ్వాలి ఇప్పుడు వీటికి ఇదేం ఏం చేస్తున్నారు బెల్లం పాకం పట్టాలి ఎంతైతే ఉడబోసిన తర్వాత వాటి గట్టి పాకం ఉండ పాకం వచ్చి గట్టిగా తిప్పాలి ఉండ పాకం వచ్చినాక ఈ పిండి పోసి ఏలక పొడేసి కలపాలి మరి నెయ్యి ఎప్పుడు వేయాలి నెయ్యి 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 ఏంటది నెయ్యి నెయ్యి ఎప్పుడు వేయాలి ఎన్ని అంటకుండా కొంచెం నెయ్యి వేయటం ఎక్కువ అక్కర్లే లాస్ట్ కి వేయాలా కొంచెం నెయ్యి వేయాలి ఇవి పొంగట్లేదు ఇంకా పిండి వేసే ముందు కొంచెం నెయ్యి వేసి తిప్పి పడ్డానికి అంత బలం ఉండాలి జరిగమ్మా పొయ్యి ఇంకా పడుతుంది పిండి పోసింది బెల్లం బెల్లం ఏం చేసాం బెల్లం తరిగింది ఇలాచీ పౌడర్ వేసింది మా సీత ఇప్పుడు కలుపుతాం పోయిన పిండి ఒక పడుతుందా చూద్దాం పంచే అన్ని అన్ని అమర్చిన అత్తగారు చేయని పెట్టింది అసలు అత్తగారే అత్తగారు చేయటమే కొబ్బరి ముక్కలు జ్ఞాపకం చేసింది కదా కాదు ప్లాన్ ప్లాన్ అత్తయ్య గారిదే ప్లాన్ అత్తగారిది అత్తగారు కొబ్బరి ముక్కలు చెప్పింది ఇంకేముంది మళ్ళీ పిల్ల పుట్టేందాక నన్ను అడిగేవాళ్ళు మరేమో పిండి పట్టింది అది సామెత అత్తయ్య గారు ఏమో పాప అన్ని అమర్చిన దాంట్లో